हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू माय चैनल वंडर्स ऑफ लाइफ मन चैनल नेन मंची वीडियो शेयर चेद्दाम अनुकुंटुन्नानु अदी एंटंटे काकीनाडलो उन्न कोरिंगा वाइल्ड लाइफ सैंक्चुरी गुरिंची नेन मीकु चेप्पबोतुन्नानु इक्कड वच्चेसी मूवी शूटिंग्स प्री वेडिंग अंड पोस्ट वेडिंग शूट्स कूडा जरुगुतू उंटाई अंड एव्री ट्यूसडे इक्कड हालिडे अन्नमाट मेम टिकेट तीसुकोनी लोपलिकी एंटर अयिपोतुन्नामु एंटर अवगाने मन लेफ्ट लो ఆ ఫారెస్ట్ కి రూట్ మ్యాప్ ఉంటది అండ్ ప్లాస్టిక్ బ్యాండ్ అని చెప్పేసి మ్యాటర్ కూడా మనకి క్లియర్ గా పెట్టేశారు చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఈ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అరేంజ్ చేశారు అన్నమాట బిలో 12 ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ కొన్ని రూల్స్ చాలా బాగున్నాయి ఏంటంటే మనం లోపలికి ఏ ప్లాస్టిక్ ఐటమ్ తీసుకొని వెళ్ళకూడదు ఇఫ్ ఇన్ కేస్ మనం ఫుడ్ తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు స్టార్టింగ్ మన దగ్గర 100 రూపీస్ తీసుకుంటున్నారు మనం ఏ ఐటమ్స్ తీసుకొని వెళ్తున్నాము ఎన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్తున్నాము కౌంట్ చేస్తున్నారు అది రిటర్న్లో మనం తీసుకెళ్ళిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ యొక్క కవర్ వాళ్ళకి ఇచ్చేయాలి అంటే చూపించాలి ఇవ్వక్కర్లేదు కానీ చూపించాలి సో అప్పుడు మనం ఇచ్చిన 100 మనకు రిటర్న్ ఇస్తారు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసాను కదా మ్యాంగ్రూవ్ అంటే ఈ రూట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ అండ్ రైట్ ఆ వాటర్కి అటు ఇటు ఉన్నవి ఆ ట్రీ యొక్క రూట్స్ అన్నమాట మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అన్నమాట దీంట్లో నియర్లీ 24 టైప్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉన్నాయి అండ్ 120 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయంట ప్రతి చోట ఇలా బోర్డింగ్స్ పెట్టారనమాట ఫిషింగ్ క్యాట్ అని చెప్పేసి అండ్ బర్డ్స్ గురించి స్నేక్స్ గురించి షూటింగ్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఆర్ఎక్స్ 100 మూవీ ఉంది కదా ఆ మూవీలో పిల్లారా సాంగ్ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది నియర్లీ 60% ఆఫ్ దట్ సాంగ్ ఆ సాంగ్లో 60% అంతా ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంటుంది చూసారు కదా లొకేషన్ కానీ ఆ ప్లేస్ కానీ చాలా చాలా బాగుంది అలా ఫ్రెండ్కి నడుచుకుంటూ వెళ్తే మనకు ఒక బ్రిడ్జ్లా కనిపించింది అనమాట అటువైపు అంతా వాటర్ ఉంది ఇదే బోటింగ్ పాయింట్ అంటే ఆ బోట్స్ అనేవి బోటింగ్ పాయింట్ కాదు ఆ బోట్ ఫిషింగ్ చేసేవాళ్ళ బోట్ యాక్చువల్గా రాజమండ్రి పాపికొండలకి వెళ్ళినప్పుడు బోట్ ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పటి నుంచి బోటింగ్ అనేది ఆపేశారంట ఈ సాంక్చురీలో బోటింగ్ అనేది ఉన్నది మీకు చూపిస్తాను ఒక రూట్ ఆ మధ్యలోంచి మనల్ని బోటింగ్లో తీసుకొని వెళ్తారంట చూస్తున్నారు కదా మధ్యలో రూట్ కానీ ప్రెజెంట్ అది కూడా ఆపేశారు కంప్లీట్గా ఈ ట్రీస్ అన్నీ కూడా ఎప్పుడు వెట్గానే ఉన్నాయి నేను చూసినంత వరకు నాకైతే ఒక్క దగ్గర కూడా డ్రైగా కనపడలేదు ఆ ప్లేస్ వచ్చేసి టికెట్ కౌంటర్ ప్లేస్ చూసారు కదా బోట్స్ అనేవి అలాగే ఉన్నాయి ఒక్క అట్లీస్ట్ ఒకటి కూడా ఓపెన్ చేయలేదన్నమాట అన్నీ క్లోజ్డ్ ఒక్క బోట్ కూడా ఓపెన్ చేయలేదు అటువైపుకి వెళ్ళకూడదు అని చెప్పేసి అన్నారు అది డేంజరస్ ప్లేస్ అని చెప్పేసి ఒక అతను చెప్పారు అండ్ ఇది ఓల్డ్ లైట్ హౌస్ అనమాట ఎప్పటిదో లైట్ హౌస్ అంట దానికి బోటింగ్ ఉంది కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే బోటింగ్ ఆపేశారు కాబట్టి నో ఛాన్స్ ఎవరైతే నేచర్ని అండ్ గ్రీనరీని ఇష్టపడతారో వాళ్ళకి ఇదైతే ఖచ్చితంగా నచ్చుతుంది అంత పీస్ఫుల్గా ఉంది ఎటు చూసినా గ్రీనిష్గా ఉంటుంది బాగుంటుంది సో తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఇక్కడ బెంచెస్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళే మేము అలా వెళ్తూ ఉంటున్నాము వెళ్తూ ఉండగా ఒకటి కనిపించింది అనమాట అది మేము రియల్గా ఒరిజినల్ తాబేలేమో అనుకున్నాం కాకపోతే జస్ట్ అలా అరేంజ్ చేశారనమాట ఐరన్ దాంతో వాళ్ళు చేశారు ఇది వచ్చి వాచ్ టవర్ అని చెప్పేసి ఉంది ఏంటా వాచ్ టవర్ పైకి వెళ్తే ఏమైనా పెద్ద క్లాక్ ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము కానీ ఏమైందంటే ఇంత బ్యూటిఫుల్ లుక్ మాకు కనిపించింది
మీరు ఆ టవర్ పైకి ఎక్కాక ఎటు చూసినా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఎటు చూసినా ట్రీసే, గ్రీనిష్ కంప్లీట్గా బుషీగా చాలా చాలా బాగుంటుంది. ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీకి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ వాచ్ టవర్ ఎక్కైతే మాత్రం చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.